హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో అయితే మరి కొత్త మోడల్స్ అనాల మోడల్స్ కాదు ఇంతకు ముందు చూపించిన వీడియోలో ఉండే రోజ్ ఫ్లవర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సార్లు చూపించానండి ఇప్పటికి 2-3 టైమ్స్ పైనే వీడియో చేస్తున్నాను అన్నమాట దాంట్లో కొత్త కలర్స్ తోటి వచ్చేసాను అన్నమాట న్యూ కలర్స్ అని చెప్పాలి న్యూ కలర్స్ తోటి నేను వచ్చేసాను లాస్ట్ టైం రాయల్ బ్లూ అనేది ఒక వీడియోలో జస్ట్ నేను ఏంటంటే సైడ్ ఫోటో పెట్టానండి ఆ ఫోటో చూసేసి చాలా మంది అడిగారు రాయల్ బ్లూ కలర్ सो अला रायल ब्लू अनु కొన్ని డిఫరెంట్ కలర్స్ కొన్ని రొటీన్ కలర్స్ తోటి మీ ముందుకు వచ్చేసాను అన్నమాట ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ చూపిద్దాం అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తుంటానండి అలానే కాస్ట్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఎవరికి కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ అయితే ఈ ప్యాటర్న్ చూపిస్తున్నాను రోజ్ ఫ్లవర్స్ లోనే ఇది ఇంతకు ముందు ఫస్ట్ నుంచి చాలా సార్లు చూపించున్నాను బేబీ పింక్ అనేది ఇది బేబీ పింక్ కలర్ అన్నమాట దీనికి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ గా ఇట్లా ముత్యాలు వచ్చున్నాయి నేను ఫస్ట్ చేసిన వీడియోలో సెకండ్ వీడియోలో ముత్యాలు వచ్చున్నాయి బట్ ఈ కలర్ లేదన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇది ఒక కొత్త కలర్ దీనికి ముత్యాలు వచ్చున్నాయండి ఇలాగా చూడండి ఇలా పర్ల్స్ వచ్చున్నాయి సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ లోనే పెరల్స్ అయితే వచ్చున్నాయి సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ లోనే ఇట్లా పర్ల్స్ వచ్చున్నాయి అన్నమాట సో మొత్తం అంతా ఫ్లవర్స్ అయితే ఇలా వస్తుంది ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ లో ఇవైతే చూపించున్నాను మళ్ళీ ఏంటంటే కొత్తగా చూసే వాళ్ళకైతే క్లియరెన్స్ ఉండాలి కదా సో అందుకని ఇంత క్లియర్ గా చూపిస్తున్నాను అన్నమాట ఇలా వస్తుంది మొత్తం అంతా ఇలా అన్నమాట మొత్తం అంతా ఇలా వస్తుంది బేబీ పింక్ కలర్ అండి ఆసమ్ అండ్ క్లాసిక్ కలర్ సమ్మర్ కదా వచ్చేది సో అసలు ఎలివెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఒక కలర్ ఫర్ మీటర్ వచ్చేసి 280 రూపీస్ అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫర్ మీటర్ 280 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అందరికి తెలిసిందే కదా షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయన్నమాట ఫస్ట్ వన్ అయితే ఈ కలర్ సెకండ్ వచ్చేసి స్కై బ్లూ ప్యాటర్న్ అన్నమాట ఇలా స్కై బ్లూ ప్యాటర్న్ ఇది వీడియోలో కొంచెం డార్క్ పడుతుంది లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉందండి వీడియోలో నార్మల్ గా వీడియోకి రియాలిటీకి 5-10% అనే డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీ ఉంటుందండి అది ముందుగానే చెప్తున్నాను మళ్ళీ ఏంటంటే తదా తీరా క్లాత్ వచ్చిన తర్వాత కలర్ మేము ఇది అనుకోలేదండి అనేది ఉండకూడదు అందుకనే ముందుగానే చెప్తున్నాను అన్నమాట ఇలా ఉంటుంది స్కై బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఈ కలర్ అయితే నేను ఇంతవరకు మన వీడియోస్ లో అసలు చూపించలేదు ఈ ప్యాటర్న్ లో ఈ క్లాత్ అన్నమాట అంటే ఈ నెట్టెడ్ లో ఇలాగా ఈ కలర్ అయితే అసలు చూపించలేదు ఇలా వస్తాయి అచ్చంగా రోజెస్ విచ్చుకున్నట్లే ఉన్నాయి చాలా బాగున్నాయి దీనికి ఏంటంటే ఇలాగా పర్ల్స్ వచ్చున్నాయి ఇలా పర్ల్స్ వచ్చున్నాయి ఫ్లవర్స్ కొంచెం డార్కిష్ ఉంది ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఉంది అర్థమవుతుంది మీకు వీడియోలో బట్ నేనేంటంటే క్లియర్ చెప్పాలి కదా సో అందుకని చెప్తున్నాను నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కంటే ఫ్లవర్ షేడ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది అన్నమాట ఇలా వస్తుంది టోటల్ గా అయితే ఇలా ఉంది దీనికి కూడా సేమ్ అలానే పర్ల్స్ వచ్చున్నాయి ఇలా అన్నమాట సెల్ఫ్ కలర్ లో పర్ల్స్ అయితే వచ్చున్నాయి థర్డ్ వన్ అయితే రాయల్ బ్లూ కలర్ చూపిస్తున్నాను ఇది అండి రాయల్ బ్లూ కలర్ ఇలా అన్నమాట ఫ్లవర్స్ మీకు బాగా క్లియర్ లేనట్లుంది ఇలా ఉంది సింగిల్ ప్యాటర్న్ లో చూపిస్తాను ఇలా అన్నమాట సింగిల్ లేయర్ లో చూసారు అంటే మీకు క్లియర్ ఉంటుందని ఇలా చూపిస్తున్నాను ఇలా వచ్చింది మొత్తం అంతా ఫ్లవర్స్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా ఆసమ్ ఉంది ఆ సైడ్ అయితే పిక్ అవుట్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది సేమ్ కలర్ నెట్ సేమ్ యాజ్ యూజువల్ బటన్స్ సేమ్ ముత్యాలు వచ్చున్నాయి ఇలాగా పర్ల్స్ వచ్చున్నాయి అన్నమాట నెట్ అయితే ఇలా వచ్చింది ఫ్లవర్స్ అయితే రాయల్ బ్లూ కలర్ ఇలా వచ్చింది చాలా బాగున్నాయండి దట్టు బ్లూ కదా సో కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనబడుతుంది ఫ్లవర్స్ కూడా మీకు ఏంటంటే వీడియోలో సేమ్ సేమ్ ఫ్లవర్స్ అయిపోవడం తోటి మొత్తం స్మజ్జీగా అనిపిస్తుంది బట్ రాయల్ బ్లూ కలర్ కదా ఆసమ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇది ఒక కలర్ అన్నమాట ఇది స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను సైడ్ అయితే పిక్ అవుట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ వైట్ అండి ఇలా ప్రిన్సెస్ కలర్ అన్నమాట నెక్స్ట్ అయితే ఇది ఒక కలర్ వైట్ లో కూడా మరీ మిల్క్ వైట్ అయితే కాదండి క్రీమిష్ వైట్ అనాలి క్రీమ్ కలర్ మిక్స్ లో ఉందన్నమాట ఇది ఒక కలర్ దీనికి సేమ్ అలాగే పర్ల్స్ వచ్చున్నాయి సేమ్ కలర్ లోనే పర్ల్స్ వచ్చున్నాయి ఫ్లవర్స్ సేమ్ ఇలా వచ్చేసింది వీడియోలో అయితే ప్యూర్ వైట్ అనిపిస్తున్నట్లుంది కరెక్ట్ గా ఐడియా లేదు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను బట్ ప్యూర్ వైట్ అయితే కాదండి క్రీమిష్ కలర్ అన్నమాట లైట్ క్రీమిష్ కలర్ లో ఉంది ప్యూర్ మిల్క్ వైట్ అయితే కాదు ఇది ఇది ఒక కలరు
నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ కాదండి లాస్ట్ అన్నమాట ఇది కనకాంబరం కలర్ దీంతో నేను ఫ్రాక్స్ అవి స్టిచ్ చేస్తున్నాను అవి నేను సైడ్ అయితే పిక్ యాడ్ చేస్తాను ఇలా వస్తుంది అంతా కూడా ఆ రోజెస్ తోటి ఇలా వస్తుంది సేమ్ అంతా పాల్స్ వచ్చున్నాయి మీటర్ వచ్చేసి 280 రూపాయస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి అందరికీ తెలిసినదే కదా ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను అలాగే కాస్ట్ కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి ఎవరికి కావాలన్న కాంటాక్ట్ అవ్వచ్చు థాంక్యూ।